టెట్ మరియు పీజీ సెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు జీవశాస్త్ర ఆన్లైన్ వేదికకు స్వాగతం టెట్ బయాలజీ సెకండ్ పార్ట్లో మనం ఒక నలభై ప్రశ్నలు బిట్స్ రూపంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అన్నింటికంటే చిన్న అంతస్రావక గ్రంథి ఏది మానవ శరీరంలో అన్నింటికంటే చిన్న అంతఃస్రావక గ్రంథి పీయూష గ్రంథి దీనినే పిట్యూటరీ గ్లాండ్ అని కూడా అంటారు ఈ పీయూష గ్రంథి గింజ అంత పరిమాణంలో ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్ ఇస్ ద స్మాలెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఇన్ ద ఎంటైర్ హ్యూమన్ బాడీ అండ్ ఇట్ ఈజ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ పీనట్ అన్నింటికంటే పెద్ద అంతఃస్రావక గ్రంథి ఏది దీనికి జవాబు థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఇట్ ఈస్ ప్రజెంట్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ట్రకియా ఇన్ ఎ బైలోబ్డ్ మేనర్ ఈ అవటు గ్రంథి వాయునాళానికి ఇరువైపులా రెండు లంబికల రూపంలో అమరి ఉంటుంది వినాళ గ్రంథులు స్రవించే రసాయనాలను ఏమంటారు వీటిని హార్మోన్స్ అంటారు మన శరీరంలో రెండు రకాల గ్రంథులు ఉంటాయి బహిస్రావక గ్రంథులు మరియు అంతస్రావక గ్రంథులు అంతస్రావక గ్రంథులకే మరొక పేరు వినాళ గ్రంథులు ఈ వినాళ గ్రంథులు స్రవించే రసాయనాలను హార్మోన్లు అంటారు ద కెమికల్స్ దట్ ఆర్ సెక్రేటెడ్ ఫ్రమ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ కాల్డ్ హార్మోన్స్ పీయూష గ్రంథి కాడను ఏమంటారు దీనినే కాలాంచిక అంటారు పీయూష గ్రంథి కాలాంచిక అనే కాడ సహాయంచే మెదడును అంటిపెట్టుకొని ఉంటుంది ఆంగ్లంలో ఈ కాలాంచికను ఇన్ఫండిబులం అని వ్యవహరిస్తారు ఆధార జీవక్రియ రేటును నియంత్రించే హార్మోను ఏది ఆధార జీవక్రియ రేటును బేసల్ మెటబాలిక్ రేట్ బిఎంఆర్ అని వ్యవహరిస్తారు దీనిని నియంత్రించే హార్మోను థైరాక్సిన్ హార్మోను గ్రంథి స్రవించే థైరాక్సిన్ హార్మోను ఆధార జీవక్రియ రేటును నియంత్రిస్తుంది ముష్కం స్రవించే హార్మోన్ ఏది టెస్టోస్టిరాన్ ఈ టెస్టోస్టిరాన్ అనేది పురుష లైంగిక హార్మోను ఇది పురుష ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందేలా ప్రేరేపిస్తుంది మీసము గడ్డము బొంగురు గొంతు ఇలాంటివన్నీ పురుషులలో ఏర్పడేలా ప్రేరేపించే హార్మోనే టెస్టోస్టిరాన్ అండాశయం స్రవించే హార్మోన్ పేరు ఏమి అండాశయం స్రవించే హార్మోన్ పేరు ఈస్ట్రోజన్ ఈస్ట్రోజన్స్ అనేవి స్త్రీ లైంగిక హార్మోన్లు ఇవి ఒక యాభై వరకు ఉంటాయి వీటిలో అతి ముఖ్యమైన ఈస్ట్రోజన్ వచ్చి ఈస్ట్రాడయాల్ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలు ఏర్పడతాయి లైంగిక హార్మోన్లు అని వేటిని పిలుస్తారు టెస్టోస్టిరాన్ మరియు ఈస్ట్రోజన్ రెండింటినీ లైంగిక హార్మోన్లు అని వ్యవహరిస్తారు లైంగిక హార్మోన్ల తయారీకి కావలసిన పదార్థం ఏది కొలెస్టరాల్ అనే పదార్థం లైంగిక హార్మోన్ల తయారీకి కావాలి ఎందుకంటే ఈ లైంగిక హార్మోన్లనే స్టిరాయిడ్ హార్మోన్లు అని కూడా వ్యవహరిస్తారు పీయూష గ్రంథి మెదడులో ఏ భాగాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది మెదడులో ద్వారగోర్ధం యొక్క కింది భాగాన్ని హైపోథాలమస్ అని వ్యవహరిస్తారు ఈ హైపోథాలమస్కు కాలాంచిక సహాయం చే పీయూష గ్రంథి అంటిపెట్టుకొని ఉంటుంది దట్ మీన్స్ గ్లాండ్ గ్లాండీస్ సింప్లీ అటాచ్డ్ టు ద హైపోథలామస్ ఆఫ్ ద బ్రెయిన్ విత్ ఎ స్టాక్ కాల్డ్ ఇన్ఫండిబులం అంటే పీయూష గ్రంథి మెదడులో దేనికి అంటి పెట్టుకొని ఉంటుంది అంటే జవాబు వచ్చి హైపోథలామస్ హైపోథాలమస్కు పెట్టుకొని ఉంటుంది కాబట్టి పీయూష గ్రంథికి హైపోఫైసస్ అని ఇంకొక పేరు కూడా ఉంది మాస్టర్ గ్రంథి అని దేనిని పిలుస్తారు పీయూష గ్రంథికే మరొక పేరు మాస్టర్ గ్రంథి ఎందుకంటే ఇది మిగిలిన అన్ని అంతః్రావక గ్రంథులని తన ఆధీనంలో ఉంచుకొని నియంత్రిస్తుంటుంది కాబట్టి పీయూష గ్రంథిని మాస్టర్ గ్రంథి అని వినాళ గ్రంథి వాద్య బృందానికి నాయకుడు అని దీనిని పిలుస్తుంటారు సో మాస్టర్ గ్లాండ్ ఈస్ అనదర్ నేమ్ గివన్ టు పిట్యూటరీ గ్లాండ్ బికాస్ ఇట్ ఈస్ కంట్రోలింగ్ ద రెస్ట్ ఆఫ్ ద ఎండోక్రెన్ గ్లాండ్స్ మూత్రం తయారీలో నీటి పునఃశోషణకు ఉపయోగపడే హార్మోన్ ఏది దీని పేరు వేసోప్రెస్సిన్ దీనికే ఈ వేసోప్రెస్సిన్కే ఇంకొక పేరు కూడా ఉంది ఏడిహెచ్ అంటే యాంటీ డైయూరెటిక్ హార్మోన్ అని కూడా దీన్ని అంటారు సో విచ్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వాటర్ రీ డ్యూరింగ్ యూరిన్ ఫార్మేషన్ అని అడిగితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వేసోప్రసిన్ లేదా ఏడిహెచ్ అని రాయాలి వేసోప్రస్సన్ లోపిస్తే వచ్చే వ్యాధి ఏది వేసోప్రసిన్ లోపిస్తే వచ్చే వ్యాధి పేరు డయాబెటిస్ ఇన్సిపిడస్ దీని లక్షణం అతిమూత్రం అంటే ఈ వేసోప్రస్యన్ లోపించడం వల్ల నీటి పునఃశోషణ మూత్రం తయారయ్యేటప్పుడు జరగకుండా ఆ రోగి రోజుకు పదహైదు నుంచి ఇరవై లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు ఈ వ్యాధి పేరు డయాబెటిస్ ఇన్సిపెడస్ గ్రంథికి ఉదాహరణ ఇవ్వండి బహిస్రావక గ్రంథి భాగాన్ని అంతస్రావక గ్రంథి భాగాన్ని రెండింటినీ కలిగి ఉంటే అటువంటి గ్రంథిని మిశ్రమ గ్రంథి అంటారు దీనికి ఉదాహరణ ప్యాంక్రియాస్ అంటే క్లోమం క్లోమంలో బహిస్రావక గ్రంథి భాగము ఉంటుంది అంతస్రావక గ్రంథి భాగము ఉంటుంది క్లోమంలో అంతస్రావక గ్రంథి భాగాన్ని ఏమంటారు లాంగర్ పుటికలు అంటారు సో ద పార్ట్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ విచ్ విచ్ ఈజ్ ఎండోక్రైన్ ఇన్ నేచర్ ఈజ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ అంటే క్లోమంలో అంతస్రావక గ్రంథి భాగాన్ని లాంగర్ హాన్ పుటికలు అని వ్యవహరిస్తారు క్లోమం స్రవించే రెండు హార్మోన్లు ఏవి ఇవి రెండు చాలా ప్రధానమైన హార్మోన్లు క్లోమం చేత స్రవించబడతాయి అవి ఇన్సులిన్ మరియు గ్లుకగాన్ సో ఇన్సులిన్ మరియు గ్లుకగాన్ అనే రెండు హార్మోన్లు క్లోమం స్రవించే రెండు ప్రధానమైన హార్మోన్లు మధుమేహం ఏ హార్మోన్ లోపించడం వల్ల వస్తుంది దీనిని చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి అని కూడా వ్యవహరిస్తారు మధుమేహము ఇన్సులిన్ హార్మోన్ లోపిస్తే వస్తుంది ట్రోపిక్ హార్మోన్లు అనబడే హార్మోన్లను స్రవించే గ్రంథి ఏది ట్రోపిక్ హార్మోన్లు అంటే ఉద్దీపన హార్మోన్లు అని అర్థము వేరే గ్రంథులని ప్రేరేపించేటటువంటి హార్మోన్లని ట్రోపిక్ హార్మోన్లు లేదా ఉద్దీపన హార్మోన్లు అంటారు ఉదాహరణకి అవటు గ్రంథి ఉద్దీపన హార్మోన్ అదివృక్క గ్రంథి వల్కల ఉద్దీపన హార్మోన్ పుటికోద్దీపన హార్మోన్ ఇలా ఇలాంటి ఉద్దీపన హార్మోన్లను లేదా ట్రోపిక్ హార్మోన్లను స్రవించే గ్రంథి వచ్చి పీయూష గ్రంథి ఈ ట్రోపిక్ హార్మోన్లను స్రవించడం వల్లనే దీనికి అంటే ఈ పీయూష గ్రంథికి మాస్టర్ గ్రంథి అని పేరు ఉభయచరాలలో రూప సహకరించే హార్మోన్ ఏది ఉభయచరాలలో రూప సహకరించే హార్మోను థైరాక్సిన్ హార్మోన్ అందుకే కప్ప యొక్క డింబక దశ అయిన ట్యాడ్పోల్ డింబకాన్ని తీసుకొని దానికి కొద్దిగా శస్త్రచికిత్స చేసి దానిలో ఉన్న అవటు గ్రంథిని తీసేస్తే థైరాక్సిన్ హార్మోన్ స్రావం నిలిచిపోవడం వల్ల ఆ టాట్పోల్ డింబకము కప్పగా రూపాంతరం చెందదు ఇలాంటి సమయంలో మానవ థైరాక్సిన్ హార్మోన్ని ఇంజక్షన్ రూపంలో ఆ టాట్పోల్ డింబకానికి ఇస్తే తిరిగి రూప విక్రియ జరుగుతుంది దీనిని బట్టి మనకు రెండు అంశాలు అర్థమవుతాయి ఒకటి వచ్చి రూప విక్రియకు సహకరించే హార్మోన్ థైరాక్సిన్ అదేవిధంగా మానవ థైరాక్సిన్ ఏ పని చేస్తుందో ఉభయచర థైరాక్సిన్ కూడా అదే పని చేస్తుంది థైరాక్సిన్ లోపం వలన చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి ఏది క్రెటినిజం అని వ్యవహరిస్తారు సో క్రిటినిజం అనేది చిన్నపిల్లల్లో థైరాక్సిన్ అల్పస్రావం వల్ల వచ్చే వ్యాధి థైరాక్సిన్ లోపం వలన పెద్దవారిలో వచ్చే వ్యాధి ఏది పెద్దవారిలో థైరాక్సిన్ హార్మోను లోపిస్తే వచ్చే వ్యాధి మిక్సీ డీమా థైరాక్సిన్ అధిక స్రావం వల్ల వచ్చే వ్యాధి ఏది ఎక్సాప్థాల్మిక్ గాయిటర్ దీన్నే గ్రేవ్స్ వ్యాధి అని కూడా అంటారు హైపర్ సెక్రిషన్ ఆఫ్ థైరాక్సిన్ రిజల్ట్స్ ఇన్ ఏ డిసీజ్ కాల్డ్ ఎక్సాప్థాల్మిక్ గాయిటర్ ఆర్ గ్రేవ్స్ డిసీజ్ ఈ ఎక్సాప్థాల్మిక్ గాయిటర్ వ్యాధిలో కంటిపాపల కింద శ్లేష్మం బాగా పేరుకుపోయి కంటిపాపలు బాగా ఉబ్బి బయటకు వచ్చినట్టు కనపడతాయి అందుకే దీన్ని ఎక్సాప్తాల్మిక్ గాయిటర్ అని అనడం జరిగింది థైరాక్సిన్ తయారీకి కావలసిన మూలకం ఏది అయోడిన్ అయోడిన్ ఇస్ ద ఎలిమెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ థైరాక్సిన్ అయోడిన్ లోపం వల్ల అవటు గ్రంథి వాపునకు గురి కావడం ఏ వ్యాధి లక్షణం ఈ వ్యాధి పేరు సామాన్య గాయటర్ సామాన్య గాయటర్ వస్తే వారిలో అవటు గ్రంథి బాగా ఉబ్బి వాచి కనపడుతుంది గ్లూకోకార్టికాయిడ్స్ను స్రవించే గ్రంథి ఏది అదివృక్క గ్రంథిలో వల్కల భాగం గ్లూకోకార్టికాయిడ్స్ను స్రవిస్తుంది అత్యయిక హార్మోన్ అని దేనిని అంటారు దీనినే ఎమర్జెన్సీ హార్మోన్ అంటారు ఫైట్ హార్మోన్ అంటారు ఫ్లైట్ హార్మోన్ అంటారు ఫ్లైట్ హార్మోన్ అని కూడా అంటారు పలాయన హార్మోన్ అని కూడా అంటారు పోరాట హార్మోన్ అని కూడా అంటారు అంటే మీరు వేరే వాళ్ళతో గొడవ పడాలి అన్నా లేదా రాజీ పడాలి అన్నా కారణమైన హార్మోన్ ఒకటే పరిగెత్తిపోవాలన్నా అంటే పలాయన మంత్రం చిత్తగించాలన్న కారణమైన హార్మోన్ ఒకటే దానినే ఎమర్జెన్సీ హార్మోన్ లేదా అత్యేక హార్మోన్ అంటారు దాని పేరు అడ్రినలిన్ దీనికే మరొక పేరు కూడా ఉంది ఏపీనెఫ్రిన్ అని కూడా అంటారు సో ఎపీనెఫ్రిన్ ఆర్ అడ్రినలిన్ ఈ స్కాల్డ్ ఎమర్జెన్సీ హార్మోన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫ్లైట్ హార్మోన్ ఫ్రైట్ హార్మోన్ ఆర్ ఫైట్ హార్మోన్ రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గించే హార్మోను ఏది ఇన్సులిన్ ఇన్సులిన్ రక్తంలో ఉంటే ఇన్సులిన్ క్లోమం నుంచి బాగా స్రవించబడితే రక్తంలో ఉన్న గ్లూకోజ్ని అది గ్లైకోజన్గా మారుస్తుంది కాబట్టి రక్తంలో గ్లూకోజ్ శాతం నియంత్రణలో ఉండాలి అన్న తగ్గాలి దానికి కారణమైన హార్మోన్ వచ్చి ఇన్సులిన్ బాలగ్రంథి అని దేనిని పిలుస్తారు థైమస్ గ్రంథిని పిలుస్తారు దీనిని బాలగ్రంథిని పిలవడానికి కారణం ఏమంటే ఐదు సంవత్సరాల తరువాత ఈ గ్రంథి క్షీణించడం మొదలు పెడుతుంది అంటే శైశవ దశలో మాత్రమే ఇది బాగా ఉంటుంది కాబట్టి దీనిని బాలగ్రంథి అని పిలుస్తారు దీనికి ఇంకొక పేరు థైమస్ గ్రంథి టీ లింఫోసైట్ కణాల పరిపక్వత ఏ గ్రంథి స్రావం వల్ల జరుగుతుంది ఈ లింఫోసైట్ కణాల పరిపక్వతకు కారణమైన గ్రంథి థైమస్ గ్రంథి లేదా బాలగ్రంథి హార్మోనుల అధ్యయనాన్ని ఏమంటారు ఎండోక్రైనాలజీ అంటారు ఈ ఎండోక్రైనాలజీకి ఒక పితామహుడు ఉన్నారు అనే పేరు థామస్ అడిసన్ సీతాకొక చిలుక రూపంలో ఉండే అంతస్రావక గ్రంథి ఏది అవచు గ్రంథి ఎందుకంటే దీనిలో ఉన్న రెండు లంబికలు సీతాకొక చిలక రెండు రెక్కల్లాగా ఉంటాయి ఈ రెండు రెక్కల లాంటి లంబికలు వాయునాళానికి ఇరువైపులా అమరి ఉంటాయి ప్రసవపు నొప్పులను కలగజేసే హార్మోన్ ఏది ఆక్సిటోసిన్ ఆక్సిటోసిన్ అనే హార్మోను గర్భాశయ కండరాల సంకోచానికి కారణమై కాన్పు జరిగేలా సహకరిస్తుంది అంటే ప్రసవపు నొప్పులను కలగజేస్తుంది లేబర్ పెయిన్స్ను కలగజేస్తుంది కాబట్టి ప్రసవపు నొప్పులను కలగజేసే హార్మోన్ ఏది అని అడిగితే ఆక్సిటోసిన్ అని రాయాలి జనన హార్మోను ఏది ఇది ఇంతకుముందు ప్రశ్నకు కంటిన్యూషను ఆక్సిటోసిన్నే ఎందుకంటే అది లేబర్ పెయిన్స్ను కలగజేసి కాన్పు జరిగేలా చేస్తూ ఉంది కాబట్టి ఆక్సిటోసిన్కి ఇంకొక పేరు జనన హార్మోన్ హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు బేలిస్ మరియు స్టార్లింగ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించారు డయాబెటిస్ ఇన్సిపిడస్ వ్యాధి ఏ హార్మోన్ లోపం వలన వస్తుంది ఇది ఇంతకుముందే కొద్దిగా మనం నేర్చుకున్నాం వ్యాసోప్రెసన్ లేదా యాంటీ డయూరిటిక్ హార్మోన్ లోపించడం వల్ల డయాబెటిస్ ఇన్సిపిడస్ వ్యాధి వస్తుంది క్షీరగ్రంథుల్లో క్షీరం తయారీ కావడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది ప్రోలాక్టిన్ గర్భధారణకు అనుకూలంగా గర్భాశయంను మలిచే హార్మోన్ ఏది ప్రోజెస్టరాన్ ఈ ప్రోజెస్టరాన్ అనే హార్మోన్ను కార్పస్ లుటియం అని పిలువబడే ఒక తాత్కాలిక అంతః్రావక గ్రంథి స్రవిస్తుంది ఈ ప్రోజెస్టరాను గర్భాశయానికి చేరి దానిని ఫలదీకరణకు అనుకూలంగా గర్భధారణకు అనుకూలంగా దానిని మారుస్తుంది స్త్రీ ద్వితీయ లైంగిక లక్షణాలను కలగజేసే హార్మోను ఏది ఈస్ట్రోజన్ హార్మోన్ జీవ గడియార నియంత్రణలో పాల్గొనే హార్మోన్ ఏది మెలటోనిన్ ఈ మెలటోనిన్ అనే హార్మోన్ని పీనియల్ గ్రంథి స్రవిస్తుంది ఈ పీనియల్ గ్రంథి స్రవించేటటువంటి మెలటనిన్నే జీవ గడియార నియంత్రణలో చురుకుగా పాల్గొంటుంది ఇరవై నాలుగు గంటలకు ఒకసారి జరిగే లయలను ఏమంటారు అంటే ట్వంటీ ఫోర్ ఒకసారి పునరావృతమవుతూ పునశ్చక్రియంగా జరిగేటటువంటి లయలను ఏమంటారు అంటే దినలయలు లేదా ఆంగ్లంలో వీటినే సర్కేడియన్ లయలు అని కూడా వ్యవహరిస్తారు ఈ సర్కేడియన్ లయలు బాగా జరగాలంటే జీవ గడియారాలు బాగా పనిచేయాలి జీవ గడియారాలు బాగా పనిచేయాలంటే మెలటనిన్ అనే హార్మోన్ ఉండాలి కాబట్టి ఈ దినలయలని సర్కేడియన్ లయలని ప్రభావం చేసే హార్మోన్ ఏదైనా అడిగితే అప్పుడు దానికి జవాబు కూడా మెలటనిన్ అనే హార్మోనే అవుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ముందు ముందు జరగబోయే క్లాసుల్లో ఇంకా కొన్ని మౌలికాంశాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము వన్స్ అగైన్ ధన్యవాదాలు